రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తీరు తన రాజకీయ అనుభవంలో ఎప్పుడు చూడలేదని, రాష్ట్రంలో కరోనా వైరస్ రాజకీయ పార్టీలకు వచ్చిందా లేక ఎన్నికల కమిషన్కు వచ్చిందా అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయంతో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించిందని, ప్రతిపక్షాలు గగ్గోలను చూసి ఎన్నికల కమిషన్ ఎన్నికల రద్దు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. చంద్రబాబు వైఫల్యాల వల్ల స్థానిక ఎన్నికలు లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రాకుండా చేశారన్నారు. రోజుకో ఫిర్యాదు చేసి ఎన్నికలు జరగకుండా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ తీరు చూస్తుంటే ప్రతిపక్షాలతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యారని అనిపిస్తుందన్నారు. ప్రజల మద్దతు టీడీపీకి లేదని, జగన్పై కోపంతో ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని, రాష్ట్రంలో ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ లేకుండానే ఎన్నికలు వాయిదా వేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై గవర్నర్ చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశాక, ఆ ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో ఏదో ఒక కారణాన్ని ప్రబలంగా చూపించి ఎన్నికలు వాయిదా వేసిన పరిస్థితి, నా స్వానుభవంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు. దురదృష్టం ఏమంటే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది, ఎంపీటీసీకి జెడ్పీటీసీ విత్డ్రాలన్నీ కూడా అయిపోయాయి, విఫలాలు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈ సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా, మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి, నామినేషన్ల పర్వం ముగిసిపోయింది, స్క్రూటినీ అయిపోయింది, నామినేషన్ పత్రాల పరిశీలన ముగించుకొని నామినేషన్ పత్రాల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉపసంహరణకి మొదటి రోజు అయిపోయి రెండో రోజు జరుగుతుంది. ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 స్పెన్స్లో జరగాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు బాగలేవని, ఆరోగ్య భద్రతని కాపాడాలని చెప్పి కరోనా వైరస్ని కుంటి సాకుగా చూపి ఎన్నికల్ని వాయిదా వేసిన విధానం చూస్తే, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియని సమీక్షిస్తున్నటువంటి ఏ విశ్లేషకులైనా ఈ విధానం సరైనదా కాదా అని చెప్పి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.